ओम श्री गुरुभ्यो नमः श्री कृष्णाय नमः श्री गोदादेव्यै नमः பழப்பந்தம்தோபாசுரம் குத்து விளக்கரியா குத்தும் விளக்கரியா கோற்றுக்கால் கட்டிளமேள் மெத்தன் அப்பஞ்ச சைனத்தன் மேலேறி தீபாலு குத்துலுகா உன்னாயி ஆ வெளுகுலோ நற்பின்ன ஐது லட்சணములు கலட்டுவంటి பானுபை பான்புபை பவளించి ఉన్నది అవి ఐదు గుణాలు ఏంటంటే ఒకటి అందము మెత్తదనము సువాసన తెల్లదనము మృదుత్వము నప్పిన కేశాలకు మంచి సువాసన కలిగి ఉన్నాయి కేశాలు ఎందుకంటే పూల గుత్తుల సువాసన ఆమె యొక్క తలకి పట్టి ఉన్నది అందమైన కాటుకలు కందులు కల దేమ ఒక్క క్షణం కూడా స్వామిని వదలలేవా ఇది నీ స్వభావం కాదు ఆ స్వామి భాగ్యాన్ని మాకు కూడా కలుగజేయి అని బయటవారు అంటున్నారు కోటి కన్యాదానం సాయిరాం గారు చెప్పినటువంటి పద్యం ఒకటి చూద్దాం గుత్తి దీపపు కాంతి గుచ్చిన పూదండ శోభల మత్తులో సొమ్మసిల్లి పంచగుణములు పట్ట మంచము పైన దంతపు కోళ్ళతో దర్పముందే మేను స్పర్శల మేటి యోజురమున నప్పిన్న వక్షమోనదిమిన సుఖ నిద్రల తూగెడు నిమ్మి మాట్లాడంగనేమయ్యే లేవయ్య ప్రేమ పురుష విరులు కేశములింపు వీచ మత్తు నిద్రలేవయ్య నప్పిన్న నిన్ను వదలకిష్టపడదే విడివడంగనిట్లు పెనగగా స్వరూప స్వభావముల్ కాదు నీకు ఆమె యొక్క స్వరూప స్వభావాలు అట్లాంటివి కాదు లవమని అంటున్నారు ఇక్కడ పోతన వత్సాసుర బకాసురాది రాక్షసులను బాలకృష్ణుడు చంపినప్పుడు కంసుడు ఏ విధంగానైనా కృష్ణుని బాధ తప్పించుకోవాలని శాశ్వత మార్గం వెతుక్కోవాలని తన రాజ్యానికి పిలిపిస్తాడు కంసుడు రామకృష్ణుని తీసుకురమ్మనమని అక్రూరుని పంపాడు ఒకసారి అతని ఆహ్వానాన్ని అందుకొని గొల్లలు నందుడు పరివారంతో బయలుదేరారు ముందుగా రామకృష్ణులు బయలుదేరి వెళ్ళారు కంసుని రాజసింహ ద్వారాన్ని ప్రవేశించారు అక్కడ మావుటి వాళ్ళు ఉన్నారు అక్కడ కువలయా పీడనము అనే ఏనుగు ఉంది దానిని కృష్ణుని పైకి పంపారు అప్పుడు కృష్ణుడు ఆ ఏనుగుని ఏ విధంగా చంపాడో చూద్దాం కాలంద్రొక్కే సలీలుడై నగవుతో కంఠీరవేదాకృతి కేలన్ భీషణ దంతముల్ పెరిగి సక్షీణంబుగా ఎత్తి గోపాల గ్రామణ వీరమౌళి మణియై ప్రాణంబులన్ బాపే ఆ శైలేంద్రాభము ప్రాణలోభము ఉదంచిత్ సార గంధేభము ఆ ఏనుగుని కాళ్ళతో తొక్కి చంపేసి దాని యొక్క దంతాలను కూడా పెరికేశాడు అని పోతన వర్ణించాడు ఇక శ్లోకానికి భాగవతంలో చూసుకుంటే పతితం తం పదాక్రమ్య మృగేంద్ర ఇవలీలయ దంతముత్పాక్షతే నేభం అస్థిపాశ్చహనత్తరి తన మీదకు వచ్చిన కువలయా పీడనం అనే ఏనుగుని చంపి దాన్ని దంతాలు పీకేశాడు కదా ఆ ఏనుగు యొక్క దంతాలతో వారు పరుండే మంచం యొక్క కోళ్ళుట హరినవుల్ హరిమాటలున్ హరి మనోజ్ఞాలాపముల్లీలలున్ హరి వేట్కల్ హరి మననల్ హరి కరాబ్జంబుల్ ఆపానముల్ హరి నీలోచనలందరూ తలసుపాయం బెట్లుకో ఎంచు నిరియన్ ముచ్చటలాడి అంతరంగములై ఏకాంత గేహంబులన్ కృష్ణుని గురించి వాళ్ళు భాములందరూ గొల్లభాములు అందరూను ఈ విధంగా అనుకున్నారు గో అంటే స్వర్గంను కూడా అర్థం ఉంది అక్కడున్న స్త్రీలు హరి నామస్మరణ గురించి కృష్ణుడి గురించి హరిని గురించి మాట్లాడుకున్నారు
రమమణ వనేత్రయః ఇక రామాయణంలోకి వస్తే చిత్రకూటంలో ఉన్నారు సీతారామ లక్ష్మణులు. దశరథుని సత్యవాక్య పరిపాలనకే అరణ్యవాసం చేస్తున్నారు కదా, వారు చిత్రకూటంలో ఉంటున్నారు. ఆ సందర్భంలో వీరు ముగ్గురు రమిస్తున్నారు అని వాల్మీకి చెప్పాడు. రమించుట అంటే సంతోషంగా ఆనందంగా ఉన్నారని భావించాలి. లక్ష్మణో లక్ష్మి సంపన్న సీతారాములు ఎక్కడ ఉంటే అక్కడ వారికి సేవలు చేస్తుంటాడు లక్ష్మణుడు. అన్నను వదిలి ఉండలేడు. అన్న రాముని ఆజ్ఞను పరిపాలిస్తాడు. సీతారాములతో ఉన్నందున లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు అని పెద్దలు తెలుపుతున్నారు. కుత్తు వెలక్కెరియ దీపముల వెలుగు ధర్మం. దీపం యొక్క ధర్మం స్వయం ప్రకాశం కదా, పరమాత్మే స్వయం ప్రకాశం గలవాడు. ఆయనే నక్షత్రాలు, అహం అంటూ చెప్పే నక్షత్రాలు అన్నీ నేనేనని, జ్యోతిషం కూడా జ్యోతి కూడా నేనేనే, అగ్ని కూడా నేనేనని విభూతి యోగంలో తెలిపాడు కదా. ఆయనే స్వప్రకాశముడు, స్వయం ప్రకాశములు కలవాడైనా ఆ దీపాలు ఇంకా ఆయన్ని కాంతివంతంగా చేస్తున్నాయట. ఆమె ఎందుకంటే ఆమె లక్ష్మీతత్వం అందుకని ఆమెను మంగళ దీపరేఖ అంటున్నారు. కృష్ణుడు గోకులానికి దీపరేఖ. భగవాను పొందటానికి లక్ష్మీతత్వం సహాయపడుతుంది. గో అంటే స్వర్గము. స్వర్గాన్ని పరిపాలించేవాడే గోవిందుడు. కులం అంటే మునుల యొక్క సమూహము. కులం అంటే సమూహం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మునుల యొక్క సమూహం. భగవంతుని కొరకే వీరు తాపత్రయపడుతూ ఉంటారు. ఈ మునుశ్రేష్ఠ సమూహాన్ని పరమాత్మ వాళ్ళని రక్షిస్తూ కాపాడుతూ ఉంటారు. అందుకని గోకులము అని కూడా అంటారు. ఎక్కడైతే తనని ప్రార్థిస్తారో, శరణు కోరతారో, వాళ్ళని రక్షిస్తూ పాలిస్తూ ఉంటాడు. స్వర్గాన్ని పాలించేవాడు కాబట్టి గోవిందుడు అంటారు. గో అంటే వాక్ అని అర్థం కూడా ఉన్నది. సమూహానికి పరమాత్ముడైన కృష్ణుడు. ఏ సమూహానికి? మునుల శ్రేష్ఠులు, మునులు ఋషులు వాళ్ళ యొక్క సమూహాలకి ఈయన ఈయనే శ్రేష్ఠుడు. ఈయన కొరకే వారు ప్రార్థిస్తుంటారు. మంగళ దీపరేఖ భగవంతుని చేరటానికి ఉపయోగపడుతుంది. దానికి ఏం కావాలంటే ఉపాయము, ప్రాప్యము కావాలి. అవి ఉంటే భగవంతుని చేరగలము అని అంటున్నారు. బాలకృష్ణుడు మన్ను తింటున్నాడని భావించి యశోద ఒకనొకసారి అడుగుతుంది, ఏంటి మన్ను తింటున్నావు, నోరు తెరవమంటుంది. కృష్ణుని లీలలు చెప్పుకోవాలి అంటే ఎన్నో ఉన్నాయి. యశోదకి చూపించినటువంటి భూమిని చూద్దాం, లీలని చూద్దాం. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగాను పరస్థలము బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుట ఏమి హేతువు ఆశ్చర్యంబు చింతింపగన్. చింతించాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆమె మాయ ఆవహించేలా చేయబట్టి పరమాత్మ యశోదమ్మ అజాండాన్ని మొత్తము చూడగలిగింది. పోతన ఈ విధంగా వర్ణించాడు. జాతోసి దేవదేవేశ శంఖ చక్ర గదాసరే అని విష్ణు పురాణంలో చెప్పారు. మనస్సుతో తెలుసుకోవాలి, మనస్సుతో ధ్యానించాలి, కర్మలు చెయ్యాలి. పాదాలతో హస్తాలతో కర్మలు చేయకుండా ఉండలేం కాబట్టి. కానీ మనసులో నారాయణుణ్ణి మాత్రము నిలుపుకోవాల్సి ఉంటుంది. ఇంకో సందర్భంలో భగవంతుని ఈ యొక్క ఈ పావసరాన్ని వర్ణించిన తీరు చూద్దాం. నందుని కోడలా నిదురచాలించమ్మ గోవిందు దర్శింప కోరినాము పుణ్యంబు కట్టుకో పురుషు గోపాలు నీలేపమ్మ నప్పిన్నలేచిరమ్ము కేశాల వాసనలు ప్రసరింపనీయమ్మ కాటుక కనుల్ కాంచనిమ్ము బహుమెత్త శయ్యపై పవళించియుంటివి కృష్ణు కౌగిలి వీడు కోమలాంగి ఏనుగు దంత
కోడుల వింత కాదే వచ్చియున్నాము ముంగిట లేచి చూడు తలుపు తీయమ్మ ఓయమ్మ దయను చూపి పంచగుణముల శయ్యను వదిలిరమ్ము పరమ పురుషుని దర్శించు భాగ్యమిమ్ము. గోపికలు బయట ఉన్న గోపికలు కృష్ణుని దర్శించుకునే భాగ్యాన్ని మనమని తలుపు తీయమని కోరుతున్నట్ట అక్కడ అని వర్ణించబడి ఉంది. ఇంకా ఈ శ్లోకం యొక్క ఈ పాశుర్మ యొక్క అంతరార్థాలు చెప్పుకోవాలనంటేను దీపాన్ని మెచ్చుకుంటున్నారు. దీపాలు అంటే ఇక్కడ విజ్ఞాన సాధనలు. ఒకటి శృతి స్మృతి ఇతిహాసము పురాణము ఆగమము ఐదు దీపముల యొక్క గుత్తి. ఇవన్నీ ఉన్నప్పుడే మనకి విజ్ఞానాన్ని సాధనకి ఉపయోగపడతాయి. వేదం కావాలి, పురాణంలో ఆగమంలో భగవంతుని గురించి వివరంగా విపులంగా తెలియబడింది. ఆయన చేసినటువంటి లీలలు ఇతిహాసంలో విస్తృతంగా తెలపబడున్నాయి. కాబట్టి ఇవన్నీ విజ్ఞానానికి సాధనాలు. ఇక మంచపు కోళ్ళకు వస్తే మంచపు కోళ్ళకు ఉన్నటువంటి నాలుగు కదా మంచానికి ఉండే కోళ్ళు శేషత్వము కర్తృత్వము ధోక్తత్వము జ్ఞాతృత్వము. శబ్దాతీత శబ్ద సహ ఇది నారాయణ తత్వాన్ని బోధిస్తుంటుంది. చివరిగా భగవంతుని గురించి ఎట్టవన ఆనందంతో కొన్నటువంటి ఆనందంతో కళ్ళ నిండా నీళ్లు నిండినటువంటి పరిపూర్ణ ఆనంద ప్రపూర్ణుడైన శోభాయమానుడైన పరమాత్మ యొక్క రూపాన్ని దర్శించుకుందాం ఒకసారి. ఆనంద బాష్ప పరిపూరిత హర్షాతినయన మంద మంద చారుదర హాస సుందర వదన శీతలాంశు శోభాయమాన పూర్ణ చంద్ర వదన నమామి గోపాల కృష్ణ వరద శ్రీరాధా ప్రియ. ఆనంద బాష్ప పరిపూరిత హర్షాతినయన మంద మంద చారుదర హాస సుందర వదన శీతలాంశు శోభాయమాన పూర్ణచంద్రవదన పూర్ణచంద్రవదన నమామి గోపాల కృష్ణ వరద శ్రీరాధా ప్రియ. జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణాయ నమః. శ్రీ గోదాదేవి అయి నమః. శ్రీమతే రామానుజాయ నమః.